ఏంటి సార్ మీరు అనేది శైలజని హత్య చేసిన వాళ్ళు నా తమ్ముడు మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా నా అప్లికేషన్ సెలెక్ట్ చేశారు కానీ ఇంటర్న్‌షిప్ చేయాలంటే ఫీస్ కట్టాలంటున్నారు హౌ మచ్ మన కరెన్సీలో 20 లక్షస్ పే చేయాలి తనకి కావాల్సిన డిటైల్స్ తనకి చెప్పి మనకు అవసరమైన డబ్బు మనం డిమాండ్ చేద్దాం వాట్ ఆర్ యు టాకింగ్ ప్రేమ్ ఏ నీకు డబ్బు అవసరం లేదా ఎన్నాళ్ళ నా ఆశ్రమంలో పనిచేస్తూ కూర్చుంటావు వాడు ఇంకా రాలేదు మేడం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఇంకా మీకు పూర్తిగా తెలిసినట్లేదు ఈ టైంలో మీరు హైటెక్ సిటీ నుండి అమీర్పేట వెళ్లే లోపు మీరు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళొచ్చు వాడు రావాలి మూర్తి వాడు త్వరగా వస్తే ఈ డబ్బు వాడి మొహాన కొట్టి మీనాక్షి అడ్రస్ తెలుసుకోవాలి నేను వెయిట్ చేయలేకపోతున్నాను మూర్తి నాకు మీనాక్షి అడ్రస్ కావాలి దాన్ని వెంటనే ఫినిష్ చేయాలి ఫోన్ చేయి మూర్తి వాడికి అలాగే మేడం డిజైన్స్ మీనాక్షి అంటే మన ఆశ్రమ మన ఆశ్రమ నువ్వు నువ్వు ఆ రోజు ఎస్ మీరు ఆ రోజు రోడ్డు మీద జాను అనే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు తన పక్క నుండి నేనే నీకు తనకి రిలేషన్ ఏంటి మనకెవ్వరితోనూ రిలేషన్స్ ఉండవు ఈరోజు నా అవసరం కోసం మిమ్మల్ని ఎలా కలిశాను ఆ టైంలో అమ్మాయిని అలాగే కలిశాను అంతేనా లేదా నాకు అబద్ధం చెప్తున్నావా చూడండి మేడం నాకు నిజాలతో అబద్ధాలతో పని లేదు డబ్బులతో మాత్రం చాలా పని ఉంది అందుకే మీ దగ్గరకు వచ్చాను నీకు ఆ అమ్మాయికి ఏ రిలేషన్ లేదంటున్నావు మరి ఆ అమ్మాయికి మీనాక్షికి ఏదైనా రిలేషన్ ఉందా రిలేషన్ ఏంటి వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకే చోటు ఉంటున్నారు అంటే ఆ రోజు స్పోర్ట్స్ అకాడమీలో నాకు మీనాక్షి కనిపించకుండా డైవర్ట్ చేయాలని తను నా మీద కూల్ డ్రింక్ పోసింది మూర్తి ఆ రోజు తను మిస్ చేసిందేమో కానీ ఈ రోజు నా నుండి మీనాక్షిని ఎవ్వరూ మిస్ చేయలేరు చెప్పు ఆ మీనాక్షి అడ్రస్ చెప్పు అది ఎక్కడుందో నాకు కావాలి ముందు నా చేతిలో డబ్బులు పెట్టు తర్వాత నీ చెవిలో అడ్రస్ చెప్తాను మూర్తి ఓకే మేడం లెక్క సరిగానే ఉందా బరువు తెలియట్లేదా ఇంటికి వెళ్ళాక లెక్క పెట్టుకో ఇక్కడ టైం పడుతుంది నువ్వు అడిగిన అమౌంట్కి ఒక్క రూపాయి తగ్గకుండా తీసుకొచ్చాను నాకు మీనాక్షి అడ్రస్ చెప్పు నార్సింగ్ నుంచి శంకర్పల్లి వెళ్లే రూట్లో రింగ్ రోడ్డు వస్తుంది కదా అక్కడి నుంచి అది నేను మీకు మాట ఇచ్చినట్టుగా అడ్రస్ చెప్పాను కానీ నేను చెప్పినట్టు మీరెవ్వరికి చెప్పొద్దు
నువ్వు కూడా మేము డబ్బిచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పొద్దు. పదమూర్తి, మన వాళ్ళకి ఫోన్ చేసి ఫాస్ట్గా రమ్మని చెప్పు. ఈరోజు మీనాక్షి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఏంటి జాను నువ్వు మాట్లాడేది? ప్రేమ అలా చేయడం ఏంటి? నిజమక్క, తను చాలా సెల్ఫిష్ గా మాట్లాడాడు. ఆశ్రమంలో పనిచేస్తూ ఎన్నాళ్ళుంటాం, ఎవరి లైఫ్ వాళ్ళది అన్నాడు. అగర్వాల్కి మీ అడ్రస్ తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా నన్నే కేర్ చేయకుండా డబ్బు మీద ఆశతో వెళ్ళిపోయాడక్క. అగర్వాల్ ఇచ్చే డబ్బులతో తను ఫారెన్ వెళ్లాలనే ప్లాన్లో ఉన్నాడు. అదేంటమ్మా, అతను నాకు ముందు నుంచి తెలుసు, ఇన్నాళ్ళు చాలా మంచివాళ్లాగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా చేయటం ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఎన్ని రోజులు మనతో నమ్మకంగా ఉంటూ మనం చెప్పిన పని చేస్తూ తలలో నాలుకల అందరితో కలిసిపోయాడు, ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. డబ్బు తన మనసుని మార్చేస్తుందని, తన స్వార్థం కోసం మనందరినీ ఇబ్బంది పెడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క. చీట్ చేశాడక్క, మీ వెంటే ఉంటూ మీకే నమ్మక ద్రోహం చేశాడక్క. తన లైఫ్ తను చూసుకున్నాడు గాని ఇక్కడ ఇంతమంది పిల్లల జీవితాలు ఏమైపోతాయో అని కొంచెం కూడా ఆలోచించలేదక్క. ఇప్పుడు అగర్వాల్కి అడ్రస్ తెలిస్తే ఇంకేమన్నా ఉందే? ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి భీభత్సం సృష్టిస్తుందమ్మా. తను రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నీకు నీకు అసలు మినిమం వాల్యూస్ ఉన్నాయా? మంచివాడిగా కాకపోయినా కనీసం మనిషిగా ఆలోచించే సంస్కారం కూడా లేదా నీకు? ఈ డబ్బు కోసమే కదా నువ్వు వెళ్ళి అగర్వాల్కి నిజం చెప్పింది. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చి పిల్లలు ఏదైనా చేస్తే చూడు బాబు, పిల్లలు ఎన్నో ఆశలతో ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడిప్పుడే ఆశ్రమంలో హాయిగా ఉంటున్నారు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల వాళ్ళందరూ దిక్కుతో చక్క తలో దిక్కు అయిపోతారయ్యా. ఎందుకు ప్రేమ ఇలా చేశావు? నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా వెళ్ళొద్దు అని. మీనాక్షి అక్క నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో తెలుసా? అంత స్పాయిల్ చేసావు నువ్వు. లైఫ్లో అంబిషన్ ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని కష్టపడి సాధించాలి. ఇలా అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించకూడదు. అయినా నీకు జాను. ఏంటి ప్రమిది, ఎందుకు ఇలా చేశావు? నేను ఈ డబ్బు నా కోసం తీసుకోలేదు మేడం. ఈ ఆశ్రమం కోసం తీసుకున్నాను, మీ అందరి కోసం తీసుకున్నాను. అగర్వాల్ అల్లిక డిజైన్స్ని చీట్ చేసినప్పుడు జరిగిన నష్టంలో ఎంతో కొంత రికవరీ చేయాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో అగర్వాల్ పృథ్వీ వీడియో ద్వారా మీ అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేయడం, దాన్ని నేను క్యాష్ చేసుకోవడం జరిగింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి అంటారు కదా మేడం. అలానే నేను కూడా అగర్వాల్కి రాంగ్ అడ్రస్ చెప్పి ఈ డబ్బు తీసుకొచ్చాను.
ఎంతో ఉన్నతమైన ఆలోచనలు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీకు నేనెలా ద్రోహం చేస్తాను మేడం? కల్లా కపటం తెలియని ఆ పిల్లలకు ఎలా అన్యాయం చేస్తా అనుకున్నారు తాతయ్య? సారీ ప్రేమ్, నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా మేమంతా నిన్ను అపార్థం చేసుకున్నాం. అయినా నువ్వు నాకెందుకు అలా చెప్పావు? నీకు నిజం చెప్తే నీ లూజ్ టంగ్తో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తావా అని అబద్ధం చెప్పాను. నువ్వు చెప్పింది నిజం అనుకుని ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నేనే వెంటనే అక్కకు చెప్పాను. దానివల్లే అందరూ ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సర్లే, ముందు అపార్థం చేసుకున్నా, ఇప్పుడు ఈ ప్రేమ అంటే ఏంటో అందరికీ తెలిసిందిగా, అది చాలు. మేడం, ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. వద్దు ప్రేమ్, నువ్వు మంచి ఇంటెన్షన్తోనే తీసుకొచ్చిన ఆ అగర్వాల్ పాపిస్ట్ డబ్బుని నేను పిల్లలకు ఉపయోగించలేను. ఇక్కడున్న వాళ్ళందరూ అమ్మ నాన్నలకు దూరంగా ఉండొచ్చు, ఆస్తులు కోల్పోయి ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. ఆకలితో పస్తులున్న టైంలో కూడా ఈ ఆశ్రమం నిజాయితీని, కష్టాన్ని నమ్ముకుంది, కానీ ఎంగిలి కొడుకు ఆశపడలేదు, తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు. నిజంగా ఇది తప్పుడు మార్గంలో వచ్చుంటే ఈ డబ్బును మీకు ఇచ్చేవాణ్ణి కాదు, నేను ముట్టుకునేవాణ్ణి కాదు. అయినా ఇది అగర్వాల్ డబ్బు కాదు, మీ డబ్బు. అగర్వాల్ అల్లిక డిజైన్స్ ని చీట్ చేసి డబ్బు సంపాదించింది కదా, అందులో ఇది కొంచెం. ఇది మీ కష్టార్జితం కాబట్టే ఆశ్రమంలో అవసరాలకి, మన ఆన్లైన్ బిజినెస్కి ఉపయోగించుకోవచ్చు. తీసుకోండి మేడం. తీసుకోమ్మా. అది ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. ప్రేమ్ చెప్పినట్టు అది నీ కష్టం కాబట్టి నీ దగ్గరికే వచ్చింది. తీసుకో. ఇదే మేడం ఆ అబ్బాయి చెప్పిన అడ్రస్. వెతకండి, ఆ మీనాక్షి ఎక్కడున్నా వెతికి లాక్కురండి. ఈరోజు అది మిస్ అవ్వకూడదు. నాకు కూడా మీనాక్షిని టార్గెట్ చేసి చేసి విసుగు వచ్చేసింది. ఈరోజు తను ఫినిష్ అయిపోవాలి. వెళ్ళండ్రా. ఎవడ్రా ఇక్కడ? ఏ వెతకండ్రా. పర్మిషన్ లేకుండా ఎంటర్ అవడానికి? రాస్కల్స్, హౌ డేర్ యు? కోనే తు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? హూ ద హెల్ ఆర్ యు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా? ఐ యామ్ ద ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఏంటి, ఆ మీనాక్షి నిన్ను ఇక్కడ పెట్టి నీతో ఆర్మీ పర్సన్ అని చెప్పిస్తే
నమ్మిస్తాననుకున్నావా? మరీ అదిగా అడుగుతున్నాను, మీనాక్షి ఎక్కడ ఉందో చెప్పు. ఏయ్ తుమ్ పాగల హై, అసలు మీనాక్షి ఎవరు? నువ్వు డమ్మీ గన్ పట్టుకొని డ్రామాలు ఆడింది చాలు, మీనాక్షి ఎక్కడ ఉందో చెప్పు. ఏమన్నావు? ఇది డమ్మీ గన్నా? బుల్లెట్ కాల్చి చూపించమంటావా? పుచ్చలు పుచ్చలు ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. అసలు మీనాక్షి ఎవరు, నువ్వెవరు, ఈ యదువులంతా ఎవరు? ఏంట్రా దందాలు దౌర్జన్యాలు చేస్తున్నారా? ఇళ్ల మీదకి వచ్చి ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తాను. మేడం, ఆయన చేతిలో ఉంది ఒరిజినల్ గన్నే మేడం. మనకు వాడు రాంగ్ అడ్రస్ చెప్పినట్టున్నాడు మేడం. ఏంట్రా, ఏంటా గుసగుసలు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి మక్కిలేరు కొట్టించమంటారా? సార్ 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 సార్, పొరపాటు పడ్డం. వేరే అడ్రస్కి వెళ్ళిపోయి మీ అడ్రస్కి వచ్చాం. రాంగ్ అడ్రస్కి రావడం తప్పు కాదు, రాంగ్గా బిహేవ్ చేయడమే తప్పు. అయినా చేతిలో గన్నుందని, వెనక మనుషులున్నారని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? సార్ ఏదో తెలివి చేశాం, ఇవి ఒకసారి క్షమించండి. అసలు ఆ గన్ను పట్టుకుని తిరుగుతున్నారేంట్రా, దానికి లైసెన్స్ ఉందా? ఉంది సార్, ఉంది ఉంది ఉంది. మేడం మీద ఎమోషన్లో బయటికి తీశారు కానీ అసలు దీపావళికి బాంబులు కూడా కాల్చే రకం కాదు. ఇవి ఒక్కసారి వదిలేండి సార్, కరెక్ట్ అడ్రస్ వెతుక్కుంటాం. చల్, అరే బాబు పదండ్రా, బాబు పదండ్రా. మేడం పదండి మేడం. ఏమిటా చూపు, చల్. మేడం మేడం, ఆయనతో మనకెందుకు మేడం? మన దగ్గర డబ్బులు తీసుకుని చీట్ చేసింది వాడు. మనం తొందరపడ్డాం కానీ వాడు ఖచ్చితంగా మీనాక్షి గారి మనిషి అయి ఉంటాడు మేడం. పదండి మేడం ప్లీజ్. క్షమాపణ పత్రం. అదేనమ్మా, కొత్తగా ఈ క్షమాపణ చెప్పడం ఏంటా అని అడుగుతున్నాను. మిస్టేక్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ నీ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోకుండా మీనాక్షి అక్కకి నీ గురించి బ్యాడ్గా చెప్పాను కదా, అందుకే నీకెలా సారీ చెప్పాలో తెలియక ఇలా చెప్తున్నాను. నువ్వు ఇలా సారీ చెప్పడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం సారీ చెప్పడం. యాక్చువల్లీ ఫారెస్ట్లోనే నీకు సారీ చెప్పాల్సింది, బట్ అక్కడ మిస్ అయిన సారీ ఇప్పుడు చెప్పాను. బాగుందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు అరుస్తూ గొడవ చేసే నువ్వు, మాటకి మాట సమాధానం చెప్పే నువ్వు, ఇలా వాయిస్ తగ్గించి డౌన్ అయి మాట్లాడుతుంటే చాలా బాగుందమ్మా. రోజు ఇలాగే మెయింటైన్ చెయ్. నీకు ఇలా ఉండడం ఇష్టం అయితే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను. ఏంటి? అదే లైఫ్లో మనిద్దరం కలిసినప్పుడల్లా ఇలానే ఉంటాను అని చెప్తున్నాను. అదేంటి, గొంగలి పురుగు బటర్ఫ్లైలా చేంజ్ అయినట్టు, ఆలు చుప్పులో పడ్డ ఇసుక రెండువు ముత్యంలా మారిపోయినట్టు, నీలో ఇంత మార్పు వచ్చిందేంటమ్మా? మనసులో రకరకాల ఫీలింగ్స్ వస్తున్నప్పుడు
మనుషులు ఆటోమేటిక్గా మారిపోతారు. రకరకాల ఫీలింగ్సా, ఏమొచ్చాయంటే? అంటే ఈరోజు నువ్వు తెలివిగా అగర్వాల్ దగ్గర మణి తీసుకొచ్చావు కదా, నువ్వు చేసిన ఈ పని వల్ల ఆశ్రమంలో పిల్లలకి మీనాక్షి అక్కకి చాలా హెల్ప్ అవుతుంది కదా. నిజమే, ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఇంకే ఉంటుంది, ఏమీ లేదు. ఏం లేదా? ఏం లేదు, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. కథ చెప్పమంటావా? అబ్బాబా, నోనో, నువ్వెలాంటి కథలు చెప్తావో నాకు బాగా తెలుసు. లెట్స్ టాక్ ఫర్ సంథింగ్ ఎల్స్. అయితే నువ్వే ఏదో ఒకటి చెప్పు, నేను గేమ్ ఆడుతూ కూర్చుంటా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు? జస్ట్ క్యాజువల్లీ ఆస్కింగ్. గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదేంటి? అదేంటంటే మనల్ని ఇష్టపడే అమ్మాయిలు ఎవరు ఉంటారు? ఏ, నీకేం తక్కువ? అన్ని తక్కువే. ఒక కార్ లేదు, ఒక జాబ్ లేదు, ఇంకెందుకు ఇష్టపడతారు? అమ్మాయిలు కార్లో కంఫర్ట్ గా కూర్చోవడం కంటే బైక్ మీద అడ్జస్ట్ అవ్వడానికే ఇష్టపడతారు. ఏం బతుకే నీ బతుకు? అసలు నాకెలా ద్రోహం చేయాలనిపించిందే నీకు? ఎంత నమ్మానే నిన్ను. అసలు ఏం జరిగిందిరా? నా తమ్ముడు చనిపోవడానికి వీళ్ళిద్దరే కారణం బాబాయ్. నీ ప్రేమ, నీతో జరిగిన పెళ్లి, నాకొద్దు. ఇచ్చేయి నా తల్లి, నాకు ఇచ్చేయి నా తల్లి, నాకు ఇచ్చేయి. ప్లీజ్.